బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, బారా షహీద్ దర్గా ఉత్సవ కమిటీ చైర్మన్ ఖాదర్ బాషాలు పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గాలో జరుగుతున్న పండుగ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి లక్షలాది మంది వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బారా షహీద్ దర్గాలో నెల్లూరు రూరల్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తరువాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ అన్నారు. అందుకే అధికారుల, ముస్లిం మత పెద్దల, దర్గా కమిటీ సభ్యుల సూచనలు, సహాయ సహకారాలతో రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతానని చెప్పారు. మీడియా సూచనలను తప్పకుండా పాటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు సయ్యద్ షమీ హుస్సేని, షంషుద్దీన్, సాబిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రొట్టెల పండుగ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందో దాదాపు 5-6 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో, ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు, దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారా షాహీద్ దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె, ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందులో నేను కూడా ఒకటి. నాకు బారా షాహీద్ దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. నేను ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టినా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు ఇష్టం. దేవుడి ఆశీస్సుల తర్వాత మహిళల ఆశీస్సులు తీసుకుని ఆ మహిళల దీవెనలతో కార్యక్రమాలు ప్రారంభించటం నా సుదీర్ఘ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏదైతే సాగుతూ వస్తుంది. శాసనసభ్యుడు కానప్పుడు కూడా ఓ 35 ఏళ్ళుగా విద్యార్థి రాజకీయాల వద్ద నుంచి కూడా నాకు అదో సెంటిమెంట్. అన్నిటికీ మించి దేవుడి కంటే ముందు నా కన్న తల్లి కాళ్ళకు దండం పెట్టి ఆమె ఆశీస్సులు తీసుకోవటం నాకు సెంటిమెంట్. కన్న తల్లి పాదాలు ఎవరైతే దండం పెట్టి గౌరవిస్తారో వారికి ఓ 1000 మసీదులు, 1000 చర్చిలు, 2000 దేవాలయాలు, 1000 దర్గాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, ఎవరి కన్న తల్లి పాదాలకు వాళ్ళు నమస్కరిస్తే అంత ఆశీస్సులు, వారి ఆశీస్సులు నిండు మనస్తో అనుకుంటాయి. ఎందుకంటే తల్లి ఎప్పుడు తన గురించి ఆలోచించదు. తాను ఆకలితో ఉన్నా, తాను ఇబ్బందుల్లో ఉన్నా, తాను సమస్యల్లో ఉన్నా, తన కొడుకు బాగుండాలా, తన కుమార్తె బాగుండాలని ఒక మంచి మనసుతో ఆరాటపడుతుంది. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రతి సందర్భంలో కూడా బారా షాహీద్ దర్గాకి ఇచ్చేసి ఆ యొక్క దర్గాలో ప్రార్థనలు జరిపి స్వర్ణాల చెరువు ఒడ్డు నిలబడి ఆ యొక్క దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు సెంటిమెంట్. ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల దయతో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే, ఈరోజు 3వ సారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రూరల్ ప్రజలు అఖండ మెజార్టీతో గత ఎన్నికల కంటే పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. నా బాధ్యత మరింత రెట్టింపైంది. నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ ఈ యొక్క బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ. అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో, మా నాయకుల సహాయ సహకారాలతో, అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో, ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో, అందరి సూచన సహాయ సహకారాలతో గతంలో ఎవరైతే ఈ బారా షాహీద్ దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో, వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. అన్నిటికీ మించి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఈ యొక్క బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిని, ఇతర ముస్లిం నాయకుల్ని, అదేవిధంగా దర్గా కమిటీ చైర్మన్, 35 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఖాదర్ బాషా, ఖాదర్ బాషాకి గతంలో కెవి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. కెవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఖాదర్ బాషా ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి.
ఆ తర్వాత ఆనవ వివేకానందరెడ్డి గారు. ఆనవ వివేకానందరెడ్డి గారితో కలిసి ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి. ఈరోజు వాళ్ళిద్దరూ మన మధ్యలో లేరు. అయితే వారిద్దరు కూడా ఈ యొక్క దర్గా కోసం, అటు ఆనవ వివేకానందరెడ్డి గారైనా కెవి సుబ్బారెడ్డి గారైనా ఈ దర్గా కోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఆనవ వివేకానందరెడ్డి గారి కృషి గురించి చెప్పాలంటే మాటలు కూడా సారు. ఆ విధంగా ఈ యొక్క రొట్టెల పండుగ ప్రాశస్త్యాన్ని చాటిన వ్యక్తి. వారు చూపిన మాటలో, వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ ఈనాడు అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా, ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా, కమిషనర్ గారి దగ్గర నుంచి హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏఈల దగ్గర నుంచి అటు విద్యుత్ శాఖ అధికారులు, వాళ్ళ వీళ్ళ అని తేడా లేకుండా ఫైర్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. గత 20 రోజులుగా ఈ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికే ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరికి కూడా తెలియజేస్తాను. భక్తులందరికీ మనం చేస్తూ ఉన్న 17వ తారీఖు నుంచి బారాసాహి దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు. అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని, ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ దర్గా కమిటీ సభ్యులకి, చైర్మన్కి, అధికారులకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చని చెప్పని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు బారాసాహి దర్గా కమిటీ చైర్మన్కి, ఆ యొక్క సభ్యులకి నేను ఒక మాట చెప్తూ ఉన్నా. ఈరోజు ఈనాడు దినపత్రిక భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక రకాల సూచనలు చేసింది. నిజంగా ఈనాడు దినపత్రిక ఈరోజు చేసిన సూచనలు అద్భుతమైన సూచనలు. నేను బారాసాహి దర్గా కమిటీ చైర్మన్కు కానీ, సభ్యులకు కానీ, అధికారులకు కానీ, నా పక్షాన ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ముస్లిం నాయకులకు కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి కానీ అందరికీ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా, ఈరోజు ఈనాడు దినపత్రిక ఏదైతే బారాసాహి దర్గాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన దానికి కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు పాటించడం కష్టం కావచ్చు, కానీ మనమందరం సమిష్టిగా అనుకుంటే ఏది అసాధ్యం కాదు, ఏది అసాధ్యం కాదు, ఖచ్చితంగా సాధ్యమే. దాంట్లో ఎలాంటి అనుమానాలే. కాబట్టి ఆ యొక్క భక్తులు ఆధ్యాత్మిక వాతావరణం ఉండేదానికి రాజకీయ ఫ్లెక్సీలు లేకుండా చేశాం. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఉండకూడదు, ఒక ఆధ్యాత్మిక ధోరణితో ఇక్కడ ఉండాలని చెప్పని. అదేవిధంగా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక మంది మత పెద్దలు, బారాసాహి దర్గా గతంలో చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు, ఈ యొక్క దర్గాతో అనుబంధం వ్యక్తులు అనేక సూచనలు చేశారు. ఆ సూచనలతో పాటు ఈరోజు ఈనాడు దినపత్రిక చేసిన సూచనలని తూచా తప్పకుండా పాటించాలని చెప్పని అందరిని కోరుతూ ఉన్నాను. చాలా మంచి సూచనలు. ఆ సూచనలు ప్రతి ఒక్కరూ కూడా చదివి తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటూ, బారాసాహి దర్గాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద, అనేక రకాల వ్యవహారాల మీద ఇంజనీరింగ్ అధికారులకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఎక్కడ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తాత్కాలిక ఏర్పాట్లు కావచ్చు, పూర్తిస్థాయి ఏర్పాట్లు కావచ్చు, భక్తుల సౌకర్యార్థి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావచ్చు, లేదా సర్వాంగ సుందరంగా చేసేదానికి లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా రాజీ పడవద్దు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడితే ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత ఏఈలపై, కార్పొరేషన్లో అట్టడుగు స్థాయిలో ఏఈలే పర్యవేక్షించాలి కాబట్టి ఆ సంబంధిత ఏఈలపై చర్యలు తప్పు, దానిలో రెండు ఆలోచన లేదు. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడైనా పొరపాటు జరిగినా అధికారుల మీదే చర్యలు కాకుండా ఏదైతే ఆ సంబంధిత కాంట్రాక్టర్లకి ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వవద్దని కూడా కఠినంగా చెప్తూ ఉన్నా, దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. రాజీ పడితే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అధికారుల మీద చర్యలే కాదు, కాంట్రాక్టర్లకి ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లింపు జరగదు. దీన్ని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఏదైతే ఈ యొక్క ఉత్సవాలు జరిగే సందర్భంగా, రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో పురుషులకు ఏర్పాటు చేశాం, ఈసారి మన మత పెద్దలందరూ ఒక మంచి ఆలోచన చేసి పురుషులకు ప్రత్యేకంగా, మహిళలకు ప్రత్యేకంగా నమాజ్ కార్యక్రమాలకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో ఉండే అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాయి. చుట్టూ ఉండే కళ్యాణ మండపాలకి,
ధార్మిక సంఘాలకి, అదేవిధంగా సేవా తత్పరులకి అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మీరు కూడా మేము సైతం అంటూ ఆ భక్తులకు అండగా ఉండేదానికి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అన్నదానం కావచ్చు, వారికి కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు అటు కసుమూరు దర్గా, ఏస్పేట దర్గా ఇవన్నీ కూడా సందర్శించేదానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆ పండుగ జరిగే రోజుల్లో వర్షాలు రాకూడదని కోరుకుందాం. వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ చుట్టుపక్కలే అనేక కళ్యాణ మండపాలు ఉన్నాయి, వారందరితో అధికారులు వ్యక్తిగతంగా మాట్లాడతారు, ఖచ్చితంగా వారందరూ కూడా సహకరించాలని చెప్పని, ఆ భక్తులకు అండగా నిలవాలని, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ కాదర బాషా గారిని, అదేవిధంగా సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆదివారం రోజు ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ కాదర బాషా గారు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ ఉంటుంది ఆదివారం రోజు. దానిలో ఇద్దరు మంత్రులు అటు బొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఆనవ రామనారాయణ రెడ్డి గారు, ఇద్దరు మంత్రులు పాల్గొంటారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు పాల్గొంటారు. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నెల్లూరు పిచ్చేస్తున్నారు ఇతరత్ర కార్యక్రమాల మీద. వారికి సమయం ఉంటే వారిని కూడా, అంటే ముగ్గురు మంత్రుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించేదానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరూ కూడా దగ్గర ఉండి వారి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దర్గా కమిటీ చైర్మన్కి, సభ్యులకి మీకు ఇచ్చిన బాధ్యతలు అలంకారప్రాయం కాదు. మామూలుగా ఎక్కడైనా పదవులు అనుకోకుండా వస్తాయేమో కానీ దేవస్థానాలు, దర్గాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల పదవులు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే వస్తాయి. బారాషాయుధుల ఆశీస్సులు మీకు ఉండబట్టే మీ పూర్వజన్మ సుకృతం ఈ యొక్క కమిటీ చైర్మన్ కావటం, సభ్యులు కావటం. కాబట్టి దాన్ని బాధ్యతగా తీసుకుని ఈ యొక్క 10 రోజుల పాటు 12 రోజుల పాటు ఎక్కడా ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా 24 గంటలు దర్గాలు అందుబాటులో ఉండాలని, ఈ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు నేను స్వయంగా పర్యవేక్షిస్తానని, చిన్న అపశృతి కూడా జరగకుండా ముఖ్యంగా ఫైర్ అధికారులకి చెప్తూ ఉన్నా, మీ మీద పెద్ద ఎత్తున బాధ్యత ఉంది. అదేవిధంగా గజ ఈతగాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ జాగ్రత్త అంటే, తర్వాత అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గజ ఈతగాళ్ళు కూడా చెప్తూ ఉన్నా, ఎందుకంటే పిల్లలు చాలామంది ఇప్పుడే చూస్తున్నారు, పండుగ ఇంకా ప్రారంభం కాల, ఇప్పటికే 1000 మందితో జనసంద్రంగా బారాషాయి మారుతూ ఉంది. ఏ చిన్న అపశృతి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతూ, ఆ బారాషాహిదుల ఆశీస్సులతో ఈ సంవత్సరం రొట్టెల పండుగ అద్భుతంగా మహోద్భుతంగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ భక్తుల ఇబ్బందులు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.